హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్ర గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ ఎ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఎ స్పెషల్ గెస్ట్ సో ఈ రోజు నేను గెస్ట్ గురించి చెప్పే ముందు అదే మన అతిథి గురించి చెప్పే ముందుగా మీరు వాళ్ళతో మాట్లాడాలనుకుంటే నేను చెప్పాల్సింది ఏంటంటే భారతదేశం నుంచి కాల్ చేయాలనుకుంటే 9705222005 అమెరికా నుంచి అయితే 9197012005 అలాగే యూకే నుంచి అయితే 1155888205 నంబర్స్ కి కాల్ చేసి మన అతిథితో మాట్లాడియచ్చు లేదు నంబర్స్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే స్కైప్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని టైప్ చేసి స్కైప్ ద్వారా కూడా మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు మీ సలహాలని సందేశాలని మాకు అందించాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి మీరు ఈమెయిల్ చేయొచ్చు అండ్ ఫేస్బుక్ లో కూడా మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లైక్ చేయండి ఎవ్రీడే ఇంటర్వ్యూస్ గురించి అప్డేట్స్ గురించి కూడా తెలుసుకోండి సో అతిథి మన విశిష్ట అతిథిని వెల్కమ్ చెప్పే ముందు ఒక రెండు చిన్న వాక్యాలు ఆవిడ గురించి కృషితో నాసి దుర్భిక్షం అన్నచందంగా పట్టుదల అకుంఠిత దీక్షతో దేన్నైనా సాధించవచ్చు దానికి అవయవలోపం అడ్డురాదు స్త్రీ అన్న లింగభేదం అసలే లేదు సాధనమున పనుకు పనులు సమకూరు ధరలోన అన్న వేమన పద్యానికి నిలువెత్తి నిదర్శనం హైదరాబాద్ మిస్ ఎబిలిటీగా ఎంపికైన ప్రియా రేఖరాణి గారు ఆమె ఎందరికో ఇన్స్పిరేషన్ ఆమె కథ ఎందరికో మోటివేషన్ కావాలని ఈ రోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి విశిష్ట అతిథిగా ఆహ్వానించడం జరిగింది సో మన అందరి కర్తాళ ధ్వనులతో మనం ఈ రోజు ప్రియా గారిని ఆహ్వానించేద్దాం వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రియా థాంక్స్ సౌజన్య హాయ్ ప్రియా వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నా థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే మీ సమయాన్ని కేటాయించి చక్కగా మాతో మాట్లాడడానికి మా ముందుకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మై ప్లెజర్ అండి సో చెప్పండి ప్రియా మాకు కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబ సభ్యుల గురించి మీ చదువుల గురించి కొంచెం మాకు మా ఆత్మీయులందరికీ వివరిస్తారా కొంచెం నేను మా పేరెంట్స్ కి ఇద్దరు అమ్మాయిలు అండి నేను చిన్నదాన్ని నాకు ఒక అక్క అక్కకి పెళ్ళైంది తనకు ఒక పాప ఆ పాప పేరు అనన్యరాజ్ మీరు ముందు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మా అనన్యరాజ్ కి ఒక హాయ్ చెప్పాలి తప్పకుండా హాయ్ అనన్యరాజ్ ఎలా ఉన్నావు నేను ఈ రోజు మీ పిన్నిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను ఐ థింక్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ వెరీ మచ్ ఓకే మళ్ళీ నీతో మాట్లాడతాను కమింగ్ టు మై ఎడ్యుకేషన్ నేను ఎంబీఏ చేశానండి గాయత్రి విద్యా పరిషత్ నుంచి ఫ్రమ్ వైజాగ్ అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను వెరీ గుడ్ ఓకే అండ్ నేను గెలుచుకున్న టైటిల్స్ ఫస్ట్ టైటిల్ అదర్ దెన్ మై ఫీల్డ్ ఒక కొత్త దీంట్లో ట్రై చేసింది గెలిచింది అంటే మిస్ ఎబిలిటీ తెలంగాణ కాంపిటీషన్ అది 2018 లో జరిగింది అండ్ ఆ కాంపిటీషన్ ఇస్ లైక్ యునో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అందులో ఒకరికి దే విల్ క్రౌన్ ఇట్ యాజ్ అ మిస్ ఎబిలిటీ అన్నమాట అందులో ఐ వన్ ద కాంపిటీషన్ ఇన్ 2018 థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఇన్ 2019 ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అని ఒక గ్రూప్ ఆఫ్ అవార్డ్స్ ఇచ్చారు అందులో ఎనీ ఫీల్డ్స్ ఎనీ డిస్టింగ్విష్డ్ ఫీల్డ్స్ లో ఎవరన్నా ప్రతిభావంతులు ఉన్నా లేకపోతే సమ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరన్నా వేరే స్ట్రీమ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇచ్చారు అందులో నాకు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్ వచ్చింది తర్వాత మాతృశ్రీ అవార్డ్స్ అని కొన్ని ఇచ్చారు దాట్ వాజ్ ఇన్ 2019 నాకు మా మదర్ కి అది సన్మానం చేసి మా మమ్మీకి అవార్డు ఇచ్చారు అండ్ బేస్ లైన్ ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ని పేరెంట్స్ ఎలాగ వాళ్ళని నర్చర్ చేశారు వాళ్ళని అప్గ్రింగింగ్ ఎలా అయింది వాళ్ళు ఈ వాళ్ళు నేను ఏ స్టేజ్ లో ఉన్నా దానికి కారణం మా పేరెంట్స్ అండ్ డౌట్ ప్రతి పిల్లలు ప్రతి పిల్లల ఎదుగుదలకి వాళ్ళ సక్సెస్ కి పేరెంట్స్ విల్ బి ద మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాజ్ యూ సెడ్ నాకు మీరు పర్సనల్ గా చెప్పినట్టు మీకు పోలియో ఉంది రైట్ సో మీరు ఇది చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే మధ్యని వేరే కారణాల వల్ల వచ్చిందా మీకు పోలియో అనేది
నాకు పోలియో నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఎఫెక్ట్ అయిందండి. ఓకే. వెన్ ఐ వాజ్ 3 ఇయర్స్ ఓల్డ్ నాకు ఎఫెక్ట్ అయింది. తర్వాత ఐ వాజ్ ఇన్ టు మై రెగ్యులర్ స్టడీస్ అండ్ ఆల్. మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది, సపోర్ట్ చేసి ఇవాళ నేను ఉన్నదానికి ఎన్నిసార్లు చెప్పినా ఇట్స్ లైక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ. సో లైక్ ప్రియా, ఇప్పుడు మీకు 2 లెగ్స్ అండ్ రైట్ హ్యాండ్ పోలియో, రైట్? సో మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా, అయ్యో నేను, ఐ మీన్ మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా వేరే పిల్లలాగా నేను ఆడుకోలేకపోతున్నాను? అండ్ మీకు ఈ అంటే మీరు అలా ఫీల్ అయినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉండేది, మీ అక్కగారు కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా? అప్పుడు నన్ను ఇప్పటి వరకు మౌనంగా భరించింది ఎవరన్నా ఉన్నారు అంటే మా అమ్మగారు, మా నాన్నగారు, మా అక్క. వాళ్ళు ఎప్పుడు నన్ను వేరేగా ఎప్పుడు చూడలేదండి. దట్స్ మై బిగ్గెస్ట్. ఇవాళ నేను నలుగురు ముందు వచ్చి నలుగురితో మాట్లాడుతున్నాను అంటే దానికి ఎప్పుడూ నన్ను డిఫరెన్షియేట్ చేయలేదు. నన్ను నార్మల్ స్కూల్కి పంపించారు, నేను వెళ్ళేదాన్ని. సో ఎప్పుడు ఇంట్లో ఉండి చదవలేదు. అంటే ఇంట్లో ఉండి చదివితే వేరేనా అని కాదు, నా ఎక్స్పోజర్ దాంట్లో ఇది. మా అక్క షీ వాజ్ వెరీ సపోర్టివ్, చాలా కామ్, సాఫ్ట్ గోయింగ్. సో చాలా సపోర్టివ్గా ఉండింది చిన్నప్పుడు అంతా కూడా. తర్వాత వెన్ ఐ గ్రూ అప్, తర్వాత మా అక్కకు పెళ్ళి అయిన తర్వాత మా బావగారు వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా సపోర్టివ్. అందరూ ఇంకొక న్యూ మెంబర్ ఫ్యామిలీలోకి వస్తే ఎలాగా అని అనుకుంటారు, కానీ మా బావగారు కూడా ఎక్కడ నన్ను ఎక్కడ ఆపలేదు. ఇట్స్ లైక్ ప్రియా నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు. సో క్లోజ్ ఫ్యామిలీలో కానీ నా ఫ్రెండ్స్లో కానీ అంతవరకు వస్తే మా పాప అనన్య కానీ అందరూ నన్ను ఎప్పుడు మోటివేట్ చేసిన వాళ్ళే కానీ ఎప్పుడు వెనక్కి లాగిన వాళ్ళు ఎప్పుడు లేరండి నా ఫ్యామిలీలో. నేను అలా మెన్షన్ చేయాలంటే చిన్నప్పుడు మా మమ్మీ లిటరలీ మా మమ్మీ డాడీ ఎత్తుకొని తీసుకెళ్లేవారు. అండ్ నా ఫోటో చూస్తే ఉండి ఉంటారు. ఐ వాజ్ ఆన్ హెవియర్ సైడ్, అప్పుడు కూడా బొద్దుగానే ఉండేదాన్ని, సన్నగా ఇప్పుడు లేను. నన్ను ఎత్తుకొని లిటరలీ స్కూల్లో తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మళ్ళా స్కూల్ నుంచి తీసుకొచ్చి, ఇప్పుడు అంత ఇదిగా లేదండి. ఇట్ ఇస్ సమ్ టైమ్ ఇన్ యూనో లేట్ 80s, ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు. సో ఇట్ లైక్ అంత ఈజీ కాదు. ఈ సిచ్యువేషన్ లో ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి తీసుకురావాలంటే ఇట్ వాజ్ నెవర్ సో ఈజీ. కాకపోతే ఎప్పుడు వాళ్ళు దెనెవర్ సడన్ ఎప్పుడు అంత చేయగలమా లేదా ఎందుకు అనే క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. అది నా అదృష్టం అని అనుకోండి. సో దానికైతే ఇట్ జస్ట్ వెంట్ ఆన్. అంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఆఫ్ మై ఫ్యామిలీ అనండి. ఇంకా ఇంకా నేను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చెప్పాల్సి వస్తే ఇట్స్ లైక్ మా పెద్దమ్మ నన్ను జాయిన్ చేశారు స్కూల్లో. సో నేను ఇవాళ ఏం మాట్లాడినా చేసినా ఐ అడోర్ హర్. సో తన పేరు రాజారాణి వాడ్రేవి. అండ్ పిన్నులు, పెద్దమ్మలు, అత్తలు, ఇట్స్ లైక్ మై కజిన్స్, మై ఫ్రెండ్స్, ఇవాళ నేను ఏమన్నా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. Very good. So you are a very blessed child anmata, me extended family or me family members ki you are really a blessed child. అవునండి, ఐఎమ్ వెరీ లక్కీ. ఈ మాటలు బట్టి ఒక్కటి అర్థమవుతుంది ప్రియా, మీ ఆర్ వెరీ పాజిటివ్ మైండెడ్ పర్సన్. ఎక్కడ నెగిటివ్ థింకింగ్ అనేది మీకు లేదు. మీకు రాకుండా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు చాలా బాగా చూసుకున్నారని మాకైతే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. యా, సో నెక్స్ట్ ప్రియా, అంటే చెప్పారు మీరు ఆల్రెడీ, కానీ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్ ఆర్ ఆఫ్టర్ స్టడీస్ జాబ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ మీకు అక్కడ ఎంత సపోర్ట్ వచ్చిందో అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు మిస్ తెలంగాణ ఎబిలిటీ పోటీల్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? లైక్ మీరు ఎవరైనా మీకు దానికి సపోర్ట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఎవరైనా మీకు ఐడియా ఇచ్చారా ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ఏమైనా అడిగారు ఎవరైనా? ఎవరు అడగలేదండి. ఇంతకు ముందు మిస్ ఇండియా వీల్ చైర్ అని చెప్పి ఫస్ట్ టైం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఇట్ వాజ్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ముంబై, వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను వేరే పోర్ట్ఫోలియో కూడా ఏమీ తీసుకోలేదు, నా దగ్గర ఉన్న ఫోటో కూడా పంపించా. సో అందులో సెమీఫైనల్స్ వరకు నేను సెలెక్ట్ అయ్యా. నేను వెళ్ళలేదు టు ముంబై. ఆ సెమీఫైనలిస్ట్ తో ఓటింగ్ ని బేస్ చేసుకుని తర్వాత అందులో వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ అవి చేసుకున్నారు వాళ్ళు. అందులో ఐ వాజ్ నాక్ డౌన్. సో ఫస్ట్ నేను అది సోషల్ మీడియాలో చూసి పెట్టింది. తర్వాత అదే సోషల్ మీడియాలో మిస్సబిలిటీ తెలంగాణ కూడా చూసాను. హైదరాబాదే కదా, ఈజీ ఫర్ మీ వెళ్ళి రావడానికి అని చెప్పి ఐ జస్ట్ గేవ్ అ ట్రై.
అండ్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్ లో టైటిల్ అండ్ ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్ అది అంటే అవార్డు తీసుకున్నాను మిగిలిన అవార్డ్స్ లో అంతా ఆనందమే ఉంటది కానీ ఈ అవార్డ్స్ లో యాజ్ ఐ సెడ్ మిక్స్డ్ ఫీలింగ్ ఎందుకంటే నాలాగా చాలా మందిని చూసాను అండ్ నాకన్నా చిన్న వాళ్ళని ఆ సిచ్యువేషన్ లో చూసాను నేను చదువుకున్నప్పుడు నేను పెరిగినప్పుడు ఏ కష్టాలు అవి చూసాను అవే రిపీట్ అవుతూ చూసాను వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ప్రియా ఇంతకు ముందు ఎలా మాట్లాడిందో అలా అనిపించేది సో ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్ అండ్ ఇట్ వాజ్ నైస్ నలుగురు ముందుకు వెళ్తే కదా తెలుస్తుంది రైట్ ప్రియా బిఫోర్ వి కంటిన్యూ క్వశ్చన్స్ మనకి ఒక ఆత్మీయులు వచ్చారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సరేనా అవునండి ఓకే యా పద్మక హాయ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు అన్నర రేడియో హాయ్ అమ్మా సౌజన్య నీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి భగవంతునికి తోడు నీడగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి ప్రియ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి యా మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందండి మీ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు అలానే మీ మనోధైర్యం మిమ్మల్ని ఎక్కడికో ముందుకు తీసుకెళ్ళింది సో భగవంతుడు మీకు ఇలానే ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తూ మీకు మంచి మీరు అందరికి ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి మీ టైం వాల్యుబుల్ టైం తీసుకుని కాల్ చేసి మీ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అయ్యో మీ చాలా ఇన్స్పిరేషన్ అండి మీ గురించి వింటుంటే అన్నీ ఉన్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో మీరు ఎంతో ధైర్యంగా అన్ని ఎదుర్కొంటూ ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఇలా దూసుకెళ్ళిపోతున్నారు ఒక మహిళగా నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందండి చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చెప్పండి మనకి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా మోటివేటింగ్ గా ఉందండి ఇంకా ఏదో చేయాలి ఇంకా ముందుకు వెళ్ళాలి థాంక్యూ సో మచ్ ఇంకోటి ప్రియా పద్మక్క ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలర్ తెలుగు అనే రేడియోకి అండ్ ఆవిడ ఎవరినైనా ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే ఇంకేం అక్కర్లేదు మనకి ఒక్కొక్కసారి మాట్లాడారంటే చాలు విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నమాట లాట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది థాంక్ యూ నాన్న అందరూ అలాగే ఉంటారు బట్ నాకేంటంటేనండి అయ్యో మీరు మీ గురించి విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తారో మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలని నిజంగా ఎదురు చూస్తున్నానండి మీరు ఇలా రావటం మూలాన మీకెంతో నాకు తెలియదు కానీ మా అందరికి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటారు మీరు ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారు మీ ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఎంత పైకి వచ్చారు మేమేమేమి సాధించారు మీరు అని వింటుంటే చాలా ఏమంటారు మాటల్లో చెప్పలేనండి నేను నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉందండి సో మీకు ఎప్పుడు అలానే మీ తల్లిదండ్రులే కాక మీ అక్కే కాక మీ బావగారు కూడా మీ చుట్టుపక్కల అందరూ కూడా మీకు ఇంతే మంచి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను వింటూ ఉంటాను మీ షో మిమ్మల్ని అభినందిద్దామని వచ్చానండి అలానే సౌజన్య ఏమనుకోకపోతే ఒక జస్ట్ ఒక విషెస్ చెప్పేసి వెళ్ళిపోనామా జస్ట్ క్విక్ గా మన ప్రశాంతి వేణుగాలికి పెళ్లిరోజు శుభాకాంక్షలు మన లక్ష్మి గారి పాప రాఘర్షాలు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ సౌజన్య ఉంటానండి ప్రియ గారు బాయ్ అండి కీప్ రాకింగ్ అండి ప్రియ గారు బాయ్ థ్యాంక్స్ అండి సో ప్రియా వన్ మంత్ ఇంకొక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం ఓకే నమస్తే అండి ఎవరండి మొబైల్ ఆత్మీయులు హలో హలో ఐ థింక్ అనురాధ నీ వాయిస్ కట్ అవుతుంది ఓకే అనురాధ నీ కాల్ డ్రాప్ అయింది మళ్ళీ ఒకసారి కాల్ చేయి వీరేంద్ర గారు మీరు మాట్లాడండి ప్రియా గారితో నమస్తే అండి నమస్తే అండి నేను వీరేంద్ర అండి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి వీరేంద్ర గారు సౌజన్య గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర థ్యాంక్ యూ సో మచ్ నా తరపున కూడా నేను ఇందాక చెప్పలేదు హ్యాపీ బర్త్డే సౌజన్య థ్యాంక్ యూ సో మచ్ ప్రియా యా వీరేంద్ర మీరు మాట్లాడండి ప్రియా గారితో ఎన్ఆర్ఐ వేదికగా సౌజన్య గారి యొక్క వారధిగా ప్రియా గారికి స్వాగతం సుస్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి అతిథి దేవోభవ అన్నట్టు మీరు మా రేడియోకి వచ్చి చక్కగా మమ్మల్ని మీ విషయాలన్నీ చెప్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఏంటంటే చిన్న ఏమంటారు ఇన్స్పిరేషన్ ఎక్కువైంది మాకు మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఇంకా మరింత చైతన్యం కలిగింది ఎంత చైతన్యం కలిగినా కోవిడ్ టైంలో ఏమి ట్రై చేయకండి స్టే సేఫ్ తర్వాత ఏమన్నా చేయండి ఇప్పుడు వద్దు
ట్రై చేయడం కాదు మేడం గారు, అంటే ఏం చేయడానికి ఏం లేదు, విని మేము ప్రజెంట్ ఆనందిస్తున్నాం. కోవిడ్ టైంలో మీరు చేయమన్నా మేము చెయ్యం, ఎందుకంటే మాకు శానిటైజర్ అయ్యి కావాలి చేతులకి, మొహానికి గుడ్డ ఉండాలి, లేదంటే బయటకు వెళ్ళనివ్వరు. కానీ చాలా ఆనందంగా ఉందండి మీతో మాట్లాడినందుకు, సూపర్ ఫన్ అండి, రియల్ గ్రేట్. ఎందుకంటే మీ మీ అల్లరి ఇంట్లో మీ పేరెంట్స్ తట్టుకోలేరు అనడానికి ఇదే నిదర్శనం. ఇది నిజం అండి, ఇది నిజం. మీరేంట్రా చాలా దారుణం, ఒక్క మాటలను అలాగా కనిపెట్టడం చాలా దారుణం, నేను ఒప్పుకోను. తెలిసిపోయిందండి ఇక్కడ, ఎందుకంటే ఒక మెతుకు చూస్తే సరిపోద్ది అండి, అన్నం ఉడికిపోయింది వాచ్ చేయొచ్చు అని. మీరు చెప్పింది నిజం అండి, నేను ఒప్పుకుంటాను వీరేంద్ర గారు, నేను ఒప్పుకుంటున్నా. ఎంత బాగా మాట్లాడారండి, 2 నిమిషాలు మాట్లాడారు, మొత్తం సర్వం అలా ఒలిచి పెట్టేశారండి, మాకు అర్థమైపోయింది మొత్తం. మీలా ఉండడానికి దేవుడు అందరికీ కూడా అన్ని రకాల ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలన్నట్టు ఆస్వాదాన్ని, అదే ఏంటంటారు, ఆనందాన్ని ఆస్వాదించేటువంటి ఆ గ్రాహక శక్తి కూడా ఇవ్వాలండి. మా మనలో అంటే మన దీపం మనమే వెలిగించుకోవాలి, మన జ్ఞాన జ్యోతిని మనమే వెలిగించుకోవాలి. అది నిజం అండి, ఎంత బాగుందంటే మేడం. ఎంజాయ్ ఎంజాయ్ చేయండి, నేనేం అనట్లేదు. ఏం అనడం కాదు, అంటే నిజంగా హార్ట్ఫుల్ గా ఉందండి, ఎంత విశాలంగా ఉందంటే, అది ఏంటంటారు విశాలంగా ఆలోచించమంటారు కదా, తక్కువ చదవండి, ఎక్కువ అర్థమయ్యేలాగా చదవండి, సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పండి అన్నారు కదా, ఎంత స్పష్టంగా చెప్పారంటే మేడం, అబ్బాబ్బా అద్భుతం. అందుకే అంటారు వీరేంద్ర, ఇలా పుస్తకాలు వేరే చదవక్కర్లేదు, ఇలాంటి వాళ్ళతో 1-2 నిమిషాలు మాట్లాడితే మనకు జీవితం అర్థమైపోతుంది. జీవితం అర్థం అంది, వికసించిన కలువులేగా చూడండి, ఎక్కడో వెన్నెల్లో ఉంటే ఆ వెన్నెలకి ఎక్కడో నీటిలో ఉన్నటువంటి కలువులు అమాంతం విచ్చుకుంటాయి కదా, అలా ఈ మాటలు ప్రపంచం అంతా వింటూ అందరూ కూడా ఎంత ఆనందపడతారు ఈ క్షణాలు. అందుకనే నేను స్పెషల్ గా ప్రియాన్ని ఇవాళ తేడానికి కారణం ఏంటంటే, చాలా మంది నెగిటివ్ మనకి ఫీలింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఇవాళ రేపు క్వారంటైన్ నుంచి, ఇతర కారణాల నుంచి కూడా. సో అవి మంచిది కాదు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మనకు అనిపిస్తుంది అసలు మనం ఎందుకు ఇంత నెగిటివ్ గా ఉన్నాము, అసలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడి పాజిటివ్ థింకింగ్ ఎంత పెరుగుతుంది, ఎంత ఇన్స్పైర్ అవుతామో వీళ్ళతో మాట్లాడి కదా, వీళ్ళ గురించి తెలుసుకుని. ఎందుకంటే వీడ ఒక టీచర్, ఇప్పుడు ఇప్పుడు సొసైటీకి ఒక టీచర్, నేను ఒక టీచర్ గురించి విన్నాను, ఆ తన స్టూడెంట్ కి ఏంటంటే మాటలు రావు, తర్వాత వినలేదు, చూడలేదు, తర్వాత కొంచెం కోపం ఎక్కువ, అలాంటి ఒక స్టూడెంట్ ని మనుషులు అంటే చూడండి హ్యూమన్ రైట్స్ గురించి దెబ్బలాడే అంత ఎత్తుకు తీసుకొచ్చారు ఆ టీచర్, ఆ టీచర్ కి ఇప్పుడు ఏమాత్రం తక్కువ కాదు. ఈ కాంప్లిమెంట్ చాలా ఎక్కువైందండి, ఐ డోంట్ నో నేను అంత చేశానో లేదో తెలీదు. పాజిటివిటీ అంటారా, పాజిటివిటీ అంటారా, నా వరకు వీలైనంత వరకు ఐ విల్ స్ప్రెడ్ ఇట్ అండి. మరి అంత పెద్దగా ఏం చేయలేదండి ఇప్పుడు వరకు. నిజంగా అంటే హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు అన్నట్టు చాలా అందంగా, అలా మీ శక్తి మీకు తెలియలేదు, మేము అది చూసాం కాబట్టి, చూడడం కాదు విన్నాం కాబట్టి, ఇది కూడా వింటున్నాం కాబట్టి, సూపర్ మేడం. థాంక్స్ అండి, మరొకసారి అందరి తరఫున సౌజన్య గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ మరో కాలర్ కి అవకాశం ఇస్తూ నేను తక్కువ మాట్లాడుతూ ఉంటానండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్స్పిరేషనల్ మాటలు, చక్కగా చాలా బాగా మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా ప్రియా, అలా ఉంటుంది అన్నమాట మనకి. సో ఐ థింక్ యు ఆర్ ఎంజాయింగ్ కదా అందరితో మాట్లాడుతూ. అవునండి డెఫినెట్లీ, కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను, నాకు తెలియని వాళ్ళ గురించి, నా గురించి మంచిగా మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం నాకు కూడా ఒక బూస్ట్ అప్ ఇచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, అయితే ప్రియా చెప్పండి, మనం ఇప్పుడు పోటీల గురించి మాట్లాడతాం, మిస్ ఎబిలిటీ పోటీ గురించి. మీరు ఇప్పుడు ముంబై తర్వాత తెలంగాణకి మీరు అప్లై చేశారు, ఆఫ్టర్ దట్ ప్రాసెస్ ఏం జరిగింది? ప్రాసెస్ ఆడిషన్స్ కి పిలిచారండి, ఆడిషన్స్ కి చాలా మంది వచ్చారు. ఆడిషన్స్ లో ఒక 16 మెంబర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేశారండి. 16 మెంబర్స్ కి మధ్యలో గ్రూమింగ్ సెషన్స్ అని, ఒక సెలబ్రిటీస్ తోటి ఇంటర్వ్యూస్ అని అవి కండక్ట్ చేశారు. తర్వాత శిల్పకళా వేదిక హైదరాబాద్ లోని, అక్కడ ఫైనల్ రౌండ్ కండక్ట్ చేశారండి. ఫైనల్ రౌండ్ లో వి హ్యాడ్ హోమ్ మినిస్టర్ కూడా వచ్చారు, తెలంగాణ హోమ్ మినిస్టర్. ఇట్ ఇస్ అలాంగ్ విత్ తెలంగాణ టూరిజం అండి,
వాళ్ళతో క్లబ్ అయ్యి వీవ్స్ మీడియా అనే ఒక కంపెనీ వాళ్ళు కండక్ట్ చేశారు ఇది. సో వాళ్ళు చాలా పెద్ద దీంట్లో లాంచ్ చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ అది రీచ్ అవ్వాల్సినంత రీచ్ అవ్వలేదు, మార్కెటింగ్ చేయలేకపోయారు. దట్ కుడ్ బి వన్ రీజన్. సెకండ్ థింగ్ కుడ్ బి అంత పబ్లిక్ కూడా రిసీవ్ చేసుకున్నారు అని నేను అనుకోవట్లేదు పర్సనల్ గా నా ఫీలింగ్. ఇంకా ఇంకా మనం ఇంకా వెనకాతలే ఉన్నాం, ఇంకా కొంచెం యాక్సెప్టెన్స్ కి మళ్ళా ఇంకా దాన్ని ముందుకు తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది నా టేక్ అవే ఆ కాంపిటీషన్. ఓకే ఓకే. సో ఇది మొత్తం మీకు ఈ కాంపిటీషన్ స్టార్టింగ్ ఆడిషన్స్ నుంచి టిల్ మీరు గెలుచుకున్న టైటిల్ గెలుచుకున్నంత వరకు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ టేక్ కేర్ చేసింది ఇదంతాను? అవునండి, అలాంగ్ విత్ తెలంగాణ గవర్నమెంట్ వీవ్స్ మీడియా అని, బట్ బేసిక్ గా మొత్తం అంతా తెలంగాణ టూరిజం వాళ్ళకి తీసుకున్నారు. ఓకే ఓకే, వాళ్ళ స్పాన్సర్షిప్ ఎక్కువ. ఓకే యా. సో ప్రియా, 1 మినిట్ మనకి ఇంకో మొబైల్ ఆత్మీయులు యాడ్ అయ్యారు, మాట్లాడదాం వాళ్ళతో. ఓకే షూర్. హాయ్ హలో నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో నమస్తే అండి, నా పేరు పండారి త్రిమూర్తి గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం అండి సౌజన్య బ్రహ్మండి. శుభ సాయంత్రం అండి త్రిమూర్తి గుప్తా గారు, బాగున్నారా? బాగున్నామండి. ముందుగా మా బంగారు తల్లి సౌజన్య బంగారు తల్లికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే విధంగా మనకి మనకి ఆ ఒక అవయవ లోపం అనేది ఒక మనకు లోటు కాదు, దేవుడు పెట్టిన ఒక పరీక్ష లాంటిది మాత్రమే అని రుజువు చేస్తున్నటువంటి మా బంగారు తల్లి ప్రియా గారికి అభినందనలు. థాంక్స్ అండి. ఎందుకంటే నేను కూడా ఒక వికలాంగుడు కాబట్టి లేవలేని అనారోగ్యంతో కూడా వెళ్ళిపో సమస్య బాధపడుతున్నాను కాబట్టి, కాకపోతే నలుగురికి సహాయపడతాక నేను స్థితి పనులు కాదు కాబట్టి మీలాగా నేను సేవలు చేయలేకపోయినా కళాసేవ చేస్తాను. నేను మంచి మంచి మాటలు చెప్తూ కళాసేవ చేస్తాను బంగారు తల్లి ప్రియ గారు. నేను అలాగే కంటిన్యూ అవ్వండి. అదే, మీరు మాత్రం చాలా చక్కగా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మా బంగారు తల్లి సౌజన్య గారిని అభినందిస్తూ, నా ప్రియ బంగారు తల్లి చిన్నవారే అవుతారు కాబట్టి ఆశీర్వదిస్తూ నేను ఇన్స్పిరేషన్ సాంగ్ ఒకటి మీకు 2 లైన్లు పాడి వినిపిస్తాను బంగారు తల్లి. తప్పకుండా తప్పకుండా పాడండి. అంతకంటే ముందు మా పెద్ద బంగారు తల్లి ఇంద్ర గారి నుంచి, మన ఎన్ఆర్ఐ టీం నుంచి, మా కుటుంబ సభ్యుల నుంచి, మన కుటుంబ సభ్యుల నుంచి కూడా మా సౌజన్య బంగారు తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. మళ్ళీ మీ షోని కూడా చెప్తాను, ఆడుతూ పాడుతూ షోని ఇలాగే ఎంత చక్కగా కొనసాగించాలని మనసారి కోరుకుంటూ ఇప్పుడు ఒక పాట పాడతానండి. ఓకేనండి ఓకేనండి. మనం వినబోతున్న పాట, నేను పాడబోతున్న పాట నా ఆటోగ్రాఫ్ ప్రీతి మెమరీస్ ఈ సినిమాలో ఏ చిత్ర బృందం పాడిన పాట, గీతరాజు చంద్రబోసు, సంగీత కీరవాణి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్ది వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్ది వదగమని అర్థమందులో ఉంది. మనకి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా దానికి కృంగిపోకుండా లొంగిపోకుండా ప్రతి మనిషికి మనకున్నంతలో సహాయపడాలనే ఉద్దేశంతో ఎంతో తగ్గ చంద్రబోస్ గారు ఈ పాట రాశారండి. ఆత్మధైర్యాన్ని మనుషులు మనము పెంచుకోవాలి, మనతో పాటు మన తోటి వారు దాటి వారు కూడా పెంచుకోవాలని కోరుకుంటూ, అవకాశం ఉంటే ఇదే పాట ప్లే చేయమని కోరుకుంటూ, చివరిగా నేను చెప్పబోతున్న చిన్న చిన్న మాట ఏమిటంటే సౌజన్య బంగారు తల్లి నీకే చెప్తానమ్మా, చెప్పండి. అమాయకురాలు ఈ సినిమాలో ఘంటసాల సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. త్రిమూర్తులు గుప్తా గారు మీ మాట వినిపించట్లేదు. ఓకే సారీ త్రిమూర్తులు గుప్తా గారు, మీ కాల్ కట్ అయిందండి, వీలుంటే మళ్ళీ కాల్ చేయండి. ఓకే సో ప్రియా గారు చెప్పండి. కలెక్టర్ వచ్చారండి, ఐపీఎస్ వచ్చారు, అండ్ ఫ్యూ సెలబ్రిటీస్ వచ్చారు, తెలంగాణ హోమ్ మినిస్టర్ వచ్చారు. అది కూడా అది నాకు ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో నేను కూడా అంత ఎవరు వచ్చారు ఆడియన్సెస్ అన్న దానికన్నా నేను ప్రిపేర్ అవ్వాలి, నేను టైటిల్ గెలవాలన్న దీనిలోనే ఉన్నాను. సో నాకు గుర్తున్న మట్టుకు వీళ్ళు వచ్చారు. ఓకే సో శేఖర్ కమ్ములో వచ్చారు, పడ్డారా టైంలో? శేఖర్ కమ్ములో వచ్చారు. సో మీరు టెన్షన్ పడ్డారా ఆ టైంలోని, ఇంతమంది సెలబ్రిటీస్, ఇంతమందిలోని నేను సెలెక్ట్ అయ్యాను, హౌ వాజ్ యువర్ ఫీలింగ్ ఆ టైంలో, మీకు ఎలా అనిపించింది అంత మందిలో మీరు గెలవడం?
ఫీలింగ్ వాజ్ గుడ్ అండి. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ రౌండ్స్ కూడా అక్కడ కండక్ట్ చేశారు. రౌండ్స్ కండక్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇంట్రొడక్షన్ ఇచ్చి నేను బ్యాక్ స్టేజ్ లో ఉన్నటప్పుడు ఇంకొక కంటెస్టెంట్ వాళ్ళ మదర్ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చారు. నాకు అర్థం కాలే అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే. ఆవిడని చూసి నాకల్లాంటి కూడా నీళ్లు వచ్చాయి. ఆమె నాతో ఏమీ మాట్లాడలేదు, నేను ఆమెకి రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. కానీ మేమిద్దరం కూడా వివర్ ఇన్ టియర్స్. అంటే నేను బేసిక్ గా ఆ కాంపిటీషన్ లో నా ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే నాకు ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ లో నాకు ఏటీఎం సెంటర్, నాకు అన్ని చోట్ల ఏటీఎం మెషిన్ నాకు యాక్సెసిబుల్ గా ఉండాలి, నాకు కార్ మోడిఫికేషన్ తక్కువ రేట్ కి కావాలి, ఇలా ఇలా నేను ఒక నా డ్రీమ్స్ ఇవే అని చెప్పి చెప్పాను అనమాట. ఆమె కూడా షీ ఫెల్ట్ ఇట్ సమ్వేర్. అంటే వాళ్ళ అమ్మాయి ఆ పొజిషన్ లో అన్ఫార్చునేట్ గా ఉన్నా షీ లైక్ ఆమె రిలేట్ చేసుకోగలిగారు ఆ విషయాన్ని. సో షీ కేమ్ రన్నింగ్ టు మీ బ్యాక్ స్టేజ్. సో ఇట్స్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఆ ఫీలింగ్ లో అక్కడ గెలవాలి అన్న దానికన్నా ఇట్ వాజ్ లైక్ యునో ప్రెజెంటేషన్ బాగుండాలి, ఇట్స్ లైక్ తక్కువని మాట అనకూడదు ఎవరు, వీలింతే ఇట్స్ లైక్ యునో దెర్ ఇస్ నో ఫన్ హియర్, అలాంటి మాటలు రాకూడదు అన్నదానికి చాలా ఎనర్జీ అవసరమైంది ఆ టైం. నిజం ప్రియ, నిజం నిజం, వెరీ గుడ్. సో మనకి ఇంకొక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒక నిమిషం వాళ్ళతో మాట్లాడదాము. ఓకే, హాయ్, హలో, నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో సౌజన్య, సంగమం నుంచి మమత మాట్లాడుతున్నా. హాయ్ మమత, మాట్లాడు, ప్రియా గారు ఉన్నారు, మాట్లాడు. ప్రియా, హాయ్. హాయ్ మమత, చెప్పండి. బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీది వింటుంటే చాలా ఆనందంగా ఉంది, అందరికి ఇన్స్పిరేషన్ ఉంది, చాలా పాజిటివ్నెస్ ఇంకా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా ఉన్న వాళ్ళు కూడా బిల్డ్ చేసుకోవాలి, లేని వాళ్ళు నేర్చుకోవాలి, ఇంత ఏమంటారు ఎదిగిన కొద్ది ఒదగాలని. యా, నిజంగా ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య తక్కువ సమయంలో ఎక్కువ హృదయాలు గెలుచుకున్న ఆర్జే సౌజన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మమత, థ్యాంక్ యూ సో మచ్. అది ఓన్లీ సౌజన్యకే సాధ్యమైతే, తక్కువ సమయంలో ఎక్కువ స్నేహితులను చేసుకోవడం, పాజిటివ్నెస్, అండ్ ఇద్దరికి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ మమత, థ్యాంక్ యూ. సో పుట్టినరోజు పాటండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మమత, ఇలాగే కాల్ చేస్తుండండి. ఓకేనా? ఓకే. సో ప్రియ, మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడదాం. దండరెడ్డి గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నాండి. సౌజన్య గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రియ గారితో మాట్లాడండి. ప్రియ గారు నమస్తే అండి. నమస్తే అండి. అదే మన సౌజన్య గారు మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి, అంటే ఏంటంటే మాకు కూడా మీ ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల కూడా చాలా ఇన్స్పైర్ అవుతాం అండి. ఎందుకంటే మీరు చెప్పే వాటిని బట్టి కూడా మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఇటువంటి ఇలా ఇటువంటి ప్రోగ్రాంలో వినడం ఏంటి అన్నీ కూడా అండి. థ్యాంక్స్ అండి. ఇంకేమైనా అడగదలుచుకున్నారా మీరు ప్రియా గారిని? అటువంటి ఏముందండి, ఇంకా ఆల్రెడీ అడుగుతున్నారు కదండి, అంటే చెప్పి అడిబట్టి ఇంకా మనకి కూడా ఇంకేం అడుగుతా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ చేసే సోషల్ సర్వీస్ ఇట్లా అన్నిటి గురించి కూడా అండి. అవునవును. అయితే దండరెడ్డి గారు మీరు వింటుండండి ప్రోగ్రామ్ ని, ఇంకా మన ప్రియా గారిని ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అడిగి మన ఇంకా మనం విని తెలుసుకుందాం. ఓకేనా? మనకి ఇంకో మొబైల్ ఆపిల్ ఆడారు, వాళ్ళతో మాట్లాడదాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు బలరామ్ అండి. బలరామ్ గారు మీరు మాట్లాడండి, ప్రియా గారు ఉన్నారు. బలరామ్ ఫ్రమ్ ఐ థింక్ బలరామ్ గారు ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీరు కాల్ చేయడం కదా? యా, ఇస్ ద ఫస్ట్ టైం కాలింగ్ మేడం, బట్ ఐ కేమ్ టు నో దట్ టుడే ఇస్ యువర్ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ సర్, థాంక్యూ సో మచ్. హార్టియెస్ట్ వెల్కమ్ టు తెలుగు అన్నర రేడియో. మనకి ప్రియా గారు ఉన్నారు, మీరు ప్రియా గారితో మాట్లాడండి. యా, ఒకసారి ప్రియా. బలరామ్ గారు? బలరామ్ గారు కాదు, బలరామ్ అంకుల్, బలరామ్ వైజాగ్. హలో అంకుల్, మీరేనా? ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్, చెప్పండి చెప్పండి. వెరీ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ టుడే టు హావ్ ఎ వర్డ్ విత్ యు. ఎలా ఉన్నావు అమ్మా, హౌ ఆర్ యు ప్రియా?
నేను బాగున్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ ఫైన్ వెరీ ఫైన్ వీఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఇన్ వైజాగ్ గుడ్ అంకుల్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్ పర్టికులర్ 2019 దట్ ఇస్ ఐ వాస్ నాట్ అవేర్ ఆఫ్ దట్ దట్ ద ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవును అంకుల్ ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ యువర్ అచీవ్మెంట్స్ The day one, right from the beginning, no, 2000 onwards, I know about you and the what do you call the spirit and the high spirits, okay, the fighting spirit in you. I really appreciate you. Thank you so much, Andrew. And you'll be the great role model and inspiration to many people, any people, any person. How nice of you. Now in Hyderabad only, no? Hyderabad. Ingana ma latest news anta baagund uncle anta baagundi covid aina andrum baane unnam yeah good good my daughter got selected for SBA oh, that's doing congratulations cheppandi uncle nenu kannaru vartundevu బాబు మా పిల్లలు ఎలా చదువుతారు ఏంటంటే రావు గారు దమ్మాన సర్వింగ్ చేస్తున్న పాపలు దూసుకెళ్ళిపోతున్నారు మధు అన్నారు గుడ్ అంకుల్ నైస్ టాకింగ్ టు యు థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ టు యు గాడ్ బ్లెస్ యు థాంక్యూ సో మచ్ అండి మనందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నేను ప్రియాని తేవడం జరిగింది మీ అందరితో మాట్లాడించి అందరికి ఇంకా బోల్డ్ అంత ఇన్స్పిరేషన్ ఇవ్వాలని అందుకే ప్రియాతో ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను Great madam, great, great occasion. Thank you, sir. Thank you, sir. First time I'm calling you. Okay. Sure, madam. Thank you, sir. Thank you, sir. Thank you, ma'am. Bye-bye. Bye, thank you. So, Adi, so Priya, coming back. So, yeah. So, Adi, award tarvata, next meer Pride of Hyderabad ki meer select ayyaru kada? Avunandi. So, koncham maaku dani gurinchi cheptara? అంటే ఇంతకు ముందు చెప్పినట్టే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ కొన్ని సెలెక్టెడ్ మెంబర్స్ ని కొన్ని సెలెక్టెడ్ ఫీల్డ్స్ లో వాళ్ళని తీసుకున్నారు నాకు మిస్ అబిలిటీ తెలంగాణ టైటిల్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నాకు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఓకే 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 సో దానికి కూడా మనకి ఆడిషన్స్ అవి ఏమైనా జరిగాయా మీకు లేదండి లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్క్రీనింగ్ ఏముందో తెలియదు బట్ ఇట్స్ లైక్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లో దే హావ్ సెలెక్టెడ్ అబౌట్ 100 పీపుల్ క్లోజ్ టు 100 పీపుల్ 100 people lo nenu okkaranu ee stream wow sort of 100 people meer pride of hyderabad ga empikayyar anamata gelchukunnara title ni avunandi among the 100 people very good very good hearted congratulations priya really very proud of you thanks really one minute marking ko aatmilu ochar maatladam venkatreddy garu namaste andi baunnara namaste amma saujanya chaala baunnam mari mukhyanga meeriddaro maatladukuntunte phone cheyadaniki kuda koncham మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నామో అనిపించింది అయినా తప్పలేదు ఏం చేతంటే మాకు AK-47 అంటున్నారు కదా అందరూ మా సౌజన్య గారి పుట్టినరోజు ఈ రోజు సందర్భంగా సౌజన్య ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఎంతో ఉన్నతంగా ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో ఎన్నో చేస్తూ ఉండాలని అతి తక్కువ కాలంలో ఎక్కువ మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి ఇంటర్వ్యూలు మామూలుగా చేస్తున్న ఇంటర్వ్యూలు మామూలు కాదమ్మా నిజంగా ప్రతి ఇంటర్వ్యూ కూడా అత్యద్భుతంగా చేస్తున్నావు ఎటు ఇంగ్లీష్ లో అడుగుతూ తెలుగులో కూడా మాలాంటి వారికి అర్థమయ్యేలాగా అడుగుతూ చక్కటి విషయాలు రాబడుతున్నావు అలాగే మన ప్రియ కూడా నువ్వు అడిగిన విషయాలకన్నీ చాలా క్లుప్తంగా చాలా హుందాగా చాలా ధైర్యంగా చక్కని సమాధానం చెప్తున్న ప్రియకు కూడా అభినందనలు తెలియపరుస్తూ మా ప్రియ ఇంకా ఎంతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఇంకా ఉన్నత స్థితిలోకి రావాలని మనసారా కోరుకుంటూ మరి నేను ఎక్కువ మాట్లాడకుండా ఇంకా సెలవు తీసుకుంటున్నాను మీ ఇద్దరి దగ్గర సెలవు తీసుకుంటానమ్మా ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు సో మచ్ అలాగేనమ్మా అలాగే థ్యాంక్ యూ అమ్మా మాట్లాడండి అమ్మా వింటానమ్మా ఓకే ఓకే సార్ యా సో నమస్తే అండి ఎవరండి మొబైల్ ఆత్మీయులు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను వెంకటరెడ్డి గారు చెప్పండి బాగున్నారా బాగున్నానమ్మా ముందుగా మరి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మీరు ఇలాగే 100కు పైగా పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మరి భగవంతుడు మీకు హాయి ఆనందం ఆయుర ఆరోగ్యాలతో కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా
ధన్యవాదాలు ధన్యవాదాలు అండి. ప్రియ గారితో మాట్లాడండి మీరు. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మ ప్రియ. గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా అండి? అంటే బాగున్నానమ్మా. మీరు నాకంటే బాగా చాలా చిన్నవారు గనక మరి ఇక్కడ కొంచెం బహువచన ప్రయోగం జరగలేదు, ఏమీ అనుకోవద్దు. పర్వాలేదండి, చెప్పండి, పర్వాలేదు. ఓకే, మరి మీరు ఇలాగే మరి ముందు ముందు ఎన్నో అవార్డులు రివార్డులు సాధించాలని చెప్పేసి మరి మీరు ఏ కార్యక్రమాలు అయితే చేయాలనుకుంటున్నారో వాటన్నింటిలోనూ దూసుకుపోవాలని చెప్పేసి మరి ఆ భగవంతుడు కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మీకు గోల్డెన్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకు కూడా విషెస్ తెలియజేస్తున్నానమ్మా. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రియా, ఇక్కడ వెంకటరెడ్డి గారి గురించి ఒక స్పెషల్ థింగ్ నేను చెప్పాలి. ఈయన ఈయనతో విజిల్ వేస్తూ పాటలు అత్యద్భుతంగా పాడుతూ వినిపిస్తారు మనకి విజిల్ తోని. చాలా బాగా అనమాట, అసలు మనం ట్రై చేయలేం కూడా అతనిలాగా చాలా బాగా చేస్తారు విజిల్స్ తో సాంగ్స్ అవి. కాబట్టి సో మరి ఓకే, మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి నేను ఉంటానమ్మా. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు. సో ప్రియా, అంటే ఇది కూడా ఒక నాస్టాల్జిక్ మూమెంట్ అయిపోయింది నా లైఫ్ లో. అంటే నాకు తెలియని వాళ్ళు కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తుంటే నేను కూడా ఎక్కడ ఉన్నాను కొంచెం తేలుతూ, కొంచెం టైం పడుతుంది నాకు వెనక్కి రావడానికి. ఏం పర్వాలేదు, ఇంకా కొన్ని రోజులు ఇదే తేలుతూ ఉండడం కొంచెం కంటిన్యూ చేసుకోవచ్చు, పర్వాలేదు. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ యుల్ బి వెరీ స్పెషల్ ఫర్ దిస్, ఐ థింక్ యుల్ ఫీల్ వెరీ స్పెషల్. మీ అమ్మగారికి ఆంటీకి మాతృశ్రీ బహుమతి వచ్చింది కదా, దక్కింది, అది ఎప్పుడు అండి, ఏ సందర్భంగా ఇచ్చారు? అది లాస్ట్ ఇయర్ అండి, 2019 లో ఇచ్చారు. అది విమెన్స్ డే సందర్భంగా ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు అంటే ఎలా చెప్పాలి, అంటే నన్ను బాగా భరించినందుకు ఇచ్చారండి. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇది, దీన్ని క్రేజీ ఆన్సర్ అంటారు ప్రియా. అంటే నిజాలు చెప్పుకోవాలి, బికాజ్ ఇందాక ఎవరో చెప్పారు అలాగే, నేను చాలా అల్లరి చేస్తాను, చాలా అల్లరి పిల్లని, అందరూ అనుకున్నందుకు అటు బుద్ధిగా ఉండే టైప్ అయితే కాదు. పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఇప్పటి వరకు భరిస్తానే ఉన్నారు. సో నన్ను భరించినందుకు మా మమ్మీకి ఫెలిసిటేషన్ చేశారు. మా మమ్మీ ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి, అంటే షీఈస్ వెరీ సెన్సిటివ్, చాలా ఓపిక ఎక్కువ, అట్ ద సేమ్ టైమ్ దూసుకుపోతారు, అంటే ఆపరు. ఇప్పుడు సామాన్యంగా ఎవరికైనా ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళకి అంత డేర్ స్టెప్ తీసుకోరు, నేను చూసిన మనుషుల్లో. ఇక్కడ మామూలు సహనం కూడా ఎక్కువే, అలాని ముందుకు దూసుకుపోవడం కూడా ఎక్కువే. వెరీ రేర్ కాంబినేషన్. అండ్ ఇవాళ నేను ఇలా ఉండడానికి కారణం అంటే మా మమ్మీ అండ్ డాడీ. మా డాడీ అయితే, మా డాడీ ఏ రోజు నన్ను దేనికి దెబ్బలాడలేదు, నేను అడిగిన ప్రతిదీ తీసుకొని వచ్చి ఇచ్చారు. అది ఎంత క్రేజియెస్ట్ థింగ్ అన్న, సో ఎప్పుడు నో చెప్పలేదు నాకు. మీరు లక్కీయెస్ట్ కిడ్ కాదు, యూఆర్ ద ఏంటంటారు, ప్యాంపర్డ్ కిడ్, మోస్ట్లీ ప్యాంపర్డ్ కిడ్ ఐ థింక్ సో. Yes, yes. Very much yes. Very proud of you ప్రియా. అండ్ మనకి దూసుకొస్తున్నారు మీకోసం చోటు, ఎంతమంది ఆత్మీయులు వస్తున్నారు. ఖాన్బైన్ సతీష్ గారు మీరు ఒక్కసారి మ్యూట్ లో ఉంటే, మన మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో హలో, ఎవరండి మొబైల్ ఆత్మీయులు, ఎవరండి? హలో, నేను, హలో, విజయలక్ష్మి చెన్నై అండి. మీ వాయిస్ కొంచెం లోగా వస్తుంది. విజయలక్ష్మి గారు చెప్పండి.
హలో యా హలో నేను ప్రియాకి సిస్టర్ అండి. నేను చెన్నైలో ఉంటాను, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. యా మాట్లాడండి, మీరు ప్రియాతో మాట్లాడండి మేడం. ఫస్ట్ మీకు థాంక్ యూ వెరీ మచ్ ఫర్ హలో హలో ఏ ప్రియా వన్ సెకండ్ సుజన గారికి చెప్తాను. సుజన గారు హలో హలో సుజన గారు సౌజన్య సౌజన్య అండి సౌజన్య సౌజన్య గారు అయ్యా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మై సిస్టర్ ఫర్ యువర్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమెకున్న ఆత్మస్థైర్యం కానీ ఆమెకున్న ఏంటంటారు తెగ్గి గట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తనకున్న పాజిటివ్ థింకింగ్ ఇన్స్పిరేషన్ ఎవ్రీథింగ్ షీ డిజర్వ్స్ ఆల్ దీస్ థింగ్. అందుకని లేట్ అయినా కూడా ఆమె తీసుకురావడం జరిగింది. అవునండి, బట్ ప్రియా చెప్పినట్టు మేము ఎప్పుడు ప్రియాని గారేగాని చూడే లేదు. అండ్ వి యూస్ టు ట్రీట్ హర్ యాజ్ ఎ నార్మల్ చైల్డ్. మాతో ఆడుకోవడం, మాతో చదువుకోవడం అన్ని కూడా మామూలుగానే మేము చేయించాం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ పేయింగ్ అ లాట్ ఫర్ హర్ అండ్ గాడ్ బ్లెస్ హర్ అండ్ వాట్ ఎవర్ ఫీల్డ్ తను ఏదనుకుంటే అవన్నీ భగవంతుడి ఇవ్వాలని on behalf of our entire family I pray God. Thank Priya. You so much andi. Thanks Vijayakka, thank you so much. Priya, so nice to hear you on live radio. Very very chaala santoshanga undi mee baba garu nenu andaram vintunnam. How nice, so thank nice you so much Vijayakka, thank yes. you so much. Yeah, Vishnu kuda call chesadu, I told Vishnu, so Vishnu kuda he felt very happy. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ ఫర్ దట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ సౌజన్య గారు. అండ్ అఫ్ కోర్స్ ప్రియా, వి ఆర్ ఆల్ విత్ యూ ఎనీ టైమ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సౌజన్య గారు ఉంటాను, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. యా ఖాన్ భాయ్ యా మాట్లాడండి మీరు ప్రియా గారితో. మాట్లాడతా ఫస్ట్ ప్రియా మేడం కి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇంకా ప్రైజులు కూడా గెలుచుకురు కదా మేడం, స్టార్టింగ్ నుంచి కూడా షో వింటున్నా. ఇంకోటేమో మీకు అప్రిషియేట్, ఇంకా చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ మేడం. ఇంకా ఫ్యూచర్ పనులు కూడా మీకు కంగ్రాచులేషన్ అడ్వాన్స్ గా చెప్పేస్తున్నా మేడం. థ్యాంక్స్ అండి. ఇంకోటి మన సౌజన్య మేడం కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, మన లక్ష్మీ మేడం డాటర్ కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, ప్రశాంతి మేడం మ్యారేజ్ డే విషెస్ మేడం. మీరు చాలా ఇంకోటి మీరు చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ మేడం. మీ ఫ్యూచర్లో కూడా బ్రైట్ ఉండాలని నేను కూడా మనసు పూర్తిగా దేవుడికి ప్రే చేస్తాను మేడం. రిమైనింగ్ షో కూడా వింటూనే ఉంటాను మేడం, రిమైనింగ్ షో కూడా వింటూనే ఉంటాను మేడం. బాయ్ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా సతీష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగున రేడియో. ముందుగా సౌజన్య గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదండి ప్రియా గారు, ఇంకా మీరు ఎన్నెన్నో విజయాలు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే మీరు చెప్పాల్సింది ఏదన్నా సరే క్లియర్ గా చెప్తున్నారు, చాలా బాగుంది మీ టాకింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు ఎన్నెన్నో విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటికి కూడా నన్ను ఆ క్రేజియెస్ట్ థింగ్స్ కి ఇప్పుడు కూడా నన్ను భరిస్తూ నాకు నో చెప్పకుండా ఉన్నందుకు వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దెమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ సచ్ అ లవ్లీ ఫ్యామిలీ, సపోర్టివ్ పేరెంట్స్, అక్క కానీ ఎవరైనా సరే. అది నిజంగా చెప్పాలి అంటే ఏ జన్మలో మనం ఏ పుణ్యం చేసుకుంటేనో కానీ మనకి ఇలాంటి పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ దొరకరు ప్రియా. నిజంగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రియల్లీ అది మనని బట్టి ఉంటుంది, రైట్? అవునండి, రియల్లీ. సో వన్ మోర్ థింగ్ ప్రియా, మనకి ఇంకొక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. ఇవాళ వర్షం కురుస్తుంది మీ మీద నా మీద. సో నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హాయ్, శ్రావణి అండి. శ్రావణి మాట్లాడండి, మీరు ప్రియా ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సౌజన్య, హ్యాపీ బర్త్డే ఫస్ట్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రియా, దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి, హౌ ఆర్ యు?
Good. Just want to say hi. That's it. I called. ప్రియా గురించి చెప్పాలంటే షీఈస్ ఆల్వేస్ స్మైలింగ్ అంటే ఎప్పుడైనా 24/7 ప్రియా అంటే చాలు ద స్మైలింగ్ ఫేస్ విల్ బి దేర్ ఆల్వేస్ అంటే మాకు ఈ 40 మినిట్స్ టాక్ లోనే మాకు అర్థమైపోయింది అండి శ్రావణి గారు నిజంగా అసలు ఆవిడ ఎక్కడ నవ్వు ఆపకుండా ఎంత ఎవర్ స్మైలింగ్ ఎంత చక్కగా మాట్లాడుతుంది నవ్వుతూ మాకు అక్కడ అర్థమైపోయింది ఎవర్ స్మైలింగ్ ఫేస్ అని అండ్ ఎనీథింగ్ మాకు తెలియదు ఏమైనా మీరు ప్రియా గురించి చెప్పగలరా సీక్రెట్స్ సీక్రెట్ అంటూ ఏం లేదండి షీఈస్ ఓపెన్ బుక్ ఏదైనా ఉన్నా చాలా ఏదైనా ఏ ప్రాబ్లం అయినా కూడా చాలా ఈజీగా షీ విల్ టేక్ షీ కెన్ డూ ఇట్ అండ్ ఇంకా చాలా బాగా ఏదైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా కన్సర్న్ ఉన్నా తనతో ఏదైనా టిప్స్ అడిగినా కూడా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తారు ఎనీథింగ్ బీట్ సో ఐ థింక్ ఆ పాజిటివ్నెస్ అనేది ప్రతి ఒక్కరికి పనిచేసింది ప్రియా రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా శ్రావణి గారు నిజంగా చక్కగా మీ ఫ్రెండ్ గురించి మాట్లాడి మాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు చక్కగా అల్లరి పిల్ల రాసుకోండి సౌజన్య గారు అదే అది బుక్ నిండిపోయింది ప్రియా గారు మీరు చెప్పే క్వశ్చన్స్ కి వాటికి మా బుక్ నిండిపోతుంది అలాగా థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు కాల్ చేసినందుకు అండి ప్రియాతో ఇంత సరదాగా చక్కగా నవ్వుతూ మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ప్రియా చాలా సరదాగా అది ఇంటర్వ్యూ లాగా అవ్వట్లేదు ఏంటో నవ్వేసుకుంటున్నా సీరియస్ గా ఇంటర్వ్యూ చేస్తారా చేయండి సౌజన్య పర్వాలేదు అది అంటే కాదు అది మనకి బ్లడ్ లో లేదు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది మీ టైటిల్ కూడా సెట్ అవ్వదు ఆడుతూ పాడుతూ అన్నారుగా అబ్బో వద్దులేండి ఇప్పుడు ఆట పాటలు ఫోన్ లో కొంచెం కష్టం ఇవాళ మనం ఇంకో రోజు పెట్టుకున్న పర్సన్ సో అయితే ప్రియా లైక్ ఇప్పటి వరకు మీరు ఇన్ని సాధించారు ఇందులో ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది 100 కి 300% మోర్ దాన్ దాట్ ఉంది మీకు అండ్ ఫ్రెండ్స్ మీకు ఎలా ఎంకరేజ్ ఇచ్చేవాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారండి నేను రెగ్యులర్ స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను డిఫరెంట్ గా చూడలేదు అండ్ ఇక్కడ నేను నా లైఫ్ లో గుర్తు పెట్టుకునేది నా స్కూలింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ ఫ్రమ్ మై లోయర్ కిండర్ క్యాడర్ టు టిల్ 6th అది అది ఒక సెన్సిటివ్ ఫేజ్ నా లైఫ్ లో అంటే నాకు మధ్యలో ఎఫెక్ట్ అయింది సో నాకు తెలీదు హౌ థింగ్స్ ఆర్ అరౌండ్ మీ అలాంటి టైంలో నేను జాయిన్ అయిన స్కూల్ కానీ అందులో అందరూ ఇచ్చిన సపోర్ట్ కానీ ఆ సపోర్ట్ నేను లైఫ్ లో తర్వాత నేను ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఇన్ ఇయర్స్ పనిచేస్తున్నా నేను ఇంకా అది గుర్తు పెట్టుకున్నానంటే దట్ షోస్ దట్ ఎవర్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అది అంటే నా సెన్సిటివ్నెస్ పోకుండా అలా నన్ను తేడాగా చూడకుండా చాలా మంది ఇచ్చేసారండి అండ్ దట్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అండ్ కొంతమంది ఎలా అంటే నేను కార్ డ్రైవ్ చేసిన కొత్తలో నాతో పాటు పాపం 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్స్ లైక్ నేను నా ఫ్రెండ్ శైలజ ఒకసారి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అక్కడ పెట్రోల్ టిన్స్ అవి అన్ని పట్టుంటే దానికి వెళ్ళి కొట్టా నెంబర్ బోర్డ్ పడిపోయింది సో అలాంటప్పుడు కూడా ధైర్యంగా ఉండి నాతో పాటు ఉంది ఇట్ వాస్ మై డ్రైవింగ్ ఆర్ మై ఫన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి కొంతమంది ఎమోషనల్ గా సపోర్ట్ చేశారు చాలా టైంలో ఇట్స్ లైక్ యూనో మేబీ చాలా ఫ్రెండ్స్ తో నేను రెగ్యులర్ గా టచ్ లో ఉండను అప్పుడప్పుడే మాట్లాడుతాను బట్ స్టిల్ వాళ్ళు నాకు అలా ఉండిపోతారు సో 1 మినిట్ ప్రేమకి ఇంకొక మొబైల్ ఆత్మీయులు వచ్చేసారు వాళ్ళతో ఒకసారి పలికిద్దాం నమస్తే అండి ఎవరండి మొబైల్ ఆత్మీయులు నమస్తే అండి నా పేరు సునీల్ హలో మీ పేరండి నా పేరు సునీల్ అండి సునీల్ గారు మాట్లాడండి ప్రియా గారు ఉన్నారు మాట్లాడండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫర్ యు థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ మనకి చెప్పండి ప్రియా గారు ఉన్నారు ఆవిడ నేను మీరు మాట్లాడదలుచుకున్నారా క్వశ్చన్స్ అని అడుగుతారా అవన్నీ హాయ్ ప్రియా హలో అండి
హాయ్ ప్రియా, నేను సునీల్, విజయవాడ. ఎలా ఉన్నారు? ఇందాక బలరామ్ అంకుల్, ఇప్పుడు మీరు. సో నైస్, చెప్పండి అంకుల్ ఎలా ఉన్నారు? వెరీ నైస్ టు హియర్ యూ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అక్క మ్యారేజ్ తర్వాత మన ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాను. అండ్ ఐ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అట్ దట్ ప్లేస్ అండ్ బికమింగ్ ఎ రోల్ మోడల్ అండ్ బికమింగ్ ఎ ఇన్స్పిరేషనల్ పర్సన్ టు సో మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. I used to hear you. I used to hear you on and off from Rao Garu, and now you have reached such a stage. Now I hope Rao is Priya's father. Never. I'm still the same baby. Same dad is good. So I reserve that place, uncle. And of course, aa roju nunchi ee roju varaku until ga nu ento edigi manchi stage ki cherukuni నాట్ ఓన్లీ నీకు పేరు తెచ్చుకోవటం కాకుండా నీ ద్వారా ఫ్యామిలీకి అండ్ నీకు అసోసియేట్ అయిన వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గాను మంచి ఆదర్శదాయకంగా ఉన్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మే గాడ్ గివ్ యూ ఆల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా టు రీచ్ మచ్ మోర్ హైట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌజన్య గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ సచ్ పీపుల్ ఆన్ యువర్ షో అండ్ మేకింగ్ ఎవ్రీ ఆల్ అదర్ లిజనర్స్ అండ్ ఆడియన్స్ to be giving a very useful program. Thank you sir, thank you so much, because Priya deserve it all the things andi ippudu tanu radio work tan interview cheyali ani maaku vachindi ante something is special in her, right? Thank you, edo speciality undi kabatti Priya ni interview cheyadaniki nenu teesku raavadam jarigindi. True. And idi andarki cheppali, this is not idi okka roju tho ni start ayindi kaadu, like from 2 to 3 years I'm trying to bring Priya to the radio. And you are relentless and persistent effort made her to bring onto TV and even akariya ninnu chaala rakhalaga try chesanu priyani radio lo teeskochi interview cheyadaniki, but at last of mean that's maybe 2 years kaanivandi 3 years kaanivandi at last priyan thaadan jarigindi. I am feeling very happy, so for that we thank you and as well as Priya from our side. Thank you, Sajana. Thank Priya, you so all much. The best of thank my so take much. Care థ్యాంక్స్ అంకుల్, టేక్ కేర్ అంకుల్, బై. సో అది ప్రియా, మీతో పాటు నేను చాలా చాలా పొంగిపోతున్నా. నేను ఎక్కడో ఉన్నాను ఇవాళ. ఆ రావు గారు అంటే 1 మినిట్, సౌజన్య రావు గారు అంటే మా నాన్నగారు, ఆయన పేరు నరసింహారావు, కానీ అందరూ రావు గారు అని పిలుస్తారు. ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో తరఫు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ కి అండ్ మీ అక్కకి అండ్ లిజనర్స్ అందరికి ఒక స్పెషల్ థింగ్ నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు సర్ప్రైజ్ ఉంచడానికి కారణం ఏమీ లేదు. సో దట్ ఐ కెన్ టాక్ టు ప్రియా అండ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ నేను గ్యాదర్ చేశాక చెప్దామని ఇప్పటి వరకు ఆగాను. ప్రియా ఎవరో కాదు, షీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. నేను ప్రియా లైక్ నర్సరీ నుంచి 6th వరకు కలిసి చదువుకున్నాము. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్ నాకు, అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హర్ టు మా అవర్ రేడియో, అండ్ దట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ టుడే. ఫైనల్ గా చెప్పావు, లేకపోతే నువ్వు అని మాట్లాడిన వాళ్ళని మీరు అని మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది సౌజన్య. లాస్ట్ మన షో ఎండ్ అయ్యే ముందు చాలా చెప్పుకోవాలి ప్రియా గురించి. అల్లరి అనేది మేము తక్కువ చేసేవాళ్ళం, కానీ ఎవ్రీడే నేను స్కూల్ కి వెళ్ళి స్కూల్ నా బ్యాగ్ పెట్టి ఫస్ట్ ప్రియా వాళ్ళ ఇంటికి పరిగెట్టుకు వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చుని అప్పుడు నా మెమరీ ఏంటంటే ప్రియాతో రోజు గ్రేప్ జ్యూస్ ఆర్ సంథింగ్ వాళ్ళ అమ్మగారు ఇచ్చేవాళ్ళు రోజు, రైట్, అది తాగి ప్రియా నేను కలిసి ఏదర్ వాళ్ళ నాన్నగారు స్కూటర్ మీద లేకపోతే ఆంటీతో కానీ నడుచుకుని వచ్చేవాడు అనమాట. సో దట్స్ అ మెమరబుల్ డేస్, ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే. అండ్ ఆఫ్టర్ 6th స్టాండర్డ్ తర్వాత మళ్ళీ నా గ్రాడ్యుయేషన్ వరకు మళ్ళీ నేను ప్రియాని కలవలేదు. అండ్ గ్రాడ్యుయేషన్ నుంచి అరౌండ్ 98-99 సమ్వేర్ అప్పుడు కలిసాం ఫస్ట్ టైం ప్రియాని ఆఫ్టర్ మెనీ ఇయర్స్. టిల్ డేట్ మళ్ళీ మేము ఇద్దరం అలాగే టచ్ లో ఉన్నాం. ఇంకొక చెల్పిది ఏంటంటే, ఇది చాలా సార్లు నేను ప్రియాతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎదే టాపిక్ వచ్చింది మా ఇద్దరు. అప్పుడు నేను 6th చదివేటప్పుడు జయదగ్గడ అట్లక సుందరి మూవీ రిలీజ్ అయింది. దీనికిన్న హ్యాబిట్ ఏంటంటే పాటలు ఇష్టం బాగా ప్రియాకి. సో పాటలు జయదగ్గడ అట్లక సుందరి పాటలు అన్ని ఒక బుక్ లో రాసుకొచ్చి అవి ఇద్దరు రోజు తిరగేసి చదువుతూ ఉండేది. అండ్ తిన హ్యాండ్ రైటింగ్ కూడా తిన చాలా బాగుంది, హ్యాండ్ రైటింగ్ బాగుండేది అండ్ చదువు చాలా తెలివింది ప్రియా. సో నాకు గుర్తున్నవన్నీ ఇవి. అండ్
డిగ్రీ దగ్గర నుంచి ఎంత ఇదైంది అంటే అప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను, ఎందుకంటే ఎలాగ చదివింది, పీజీ ఎలా చేసింది అని. అండ్ సో మెరీ మెమొరబుల్ డేస్. సో అట్ లాస్ట్ నేను ఆపుకోలేకపోయినా, సారీ ఏమనుకోవద్దు ఎవరును, రివీల్ చేసేసాను. దట్స్ ఓకే సౌజన్య, ఒకరోజు పోయేది కాదు, పర్వాలేదు. So how are you feeling, Priya, iroju special ga? It's nice. Ippudu naaku na life lo nen cheppinattu ma parents, ma akka, ma baavgaru, tarvata ma papa, Ananya. So it's like ivanni naaku pleasant moments aithe indulo naaku telini vallu kuda call chesi you're an inspiration ante it feels good. Evarkanna evar gurinchanna manchiga vintu baane untadi kada Saujanya? Yes. Before ending the show, మనకి ఇంకొక మొబైల్ ఆత్మీయులు వచ్చేసారు. నమస్తే అండి, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో 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 ఎవరండి మాట్లాడేది? డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరండి మాట్లాడేది? హలో హలో, అదే ప్రియతో మాట్లాడడానికండి, ఎన్ఆర్ఐ రేడియోతో. ఎవరండి మాట్లాడేది? రాజారాణి వైజాగ్. ఓకే మాట్లాడండి మీరు ప్రియాతోని. హలో హలో ప్రియమ్మ. చెప్పు రాజక్క. హలో హలో చెప్పు రాజక్క. ప్రియమ్మ చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది. హలో చెప్పు రాజక్క, మాకు వినిపిస్తుంది, నువ్వు మాట్లాడు, మాకు వినిపిస్తుంది. ఓకే ఓకే, ముందుగా మీ ఎన్ఆర్ఐ టీవీ వాళ్ళకి చాలా, ఇంకా ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు, చాలా సంతోషంగా ఉంది. ముందు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. మీకు బర్త్డే గ్రీట్ చెప్తున్నాను ముందుగానే. ఏమండి, మా పాపను మేము చాలా అంటే మా కష్టం తనకు తెలియకుండా మేము పెంచాము. అది ముందుగా చెప్పింది పెద్దమ్మ, మా పెద్దమ్మ అలాగని చెప్పి చెప్పింది కదా పెద్దమ్మ. నేనే విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓ నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నాను. సౌజన్య నీకు గుర్తే ఉండాలి సౌజన్య, మా పెద్దమ్మ, మా పెద్దమ్మ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం మనం సినిమాలు చూడడానికి, సినిమాలు చూడడానికి. ఓకే ఓకే ఓకే, మరి లేదు గుర్తులేదు ప్రియ నిజంగా. ఓకే ఎంఈపీ కాలనీలో తల్లి. అవునవును అవును అవును, నేను ప్రియాతో సిక్స్త్ వరకు చదువుకున్నాను ఆంటీ. ఓకే. మనం గాజువాక్ లో ఉన్నప్పుడు తిని ఉండేది రాజక్క. గాజువాక్ లో ఉన్నప్పుడు. ఓకే, చాలా 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 హ్యాపీగా ఉంది. మేము అందరం వింటున్నాం ఇక్కడ మా ప్రియమ్మ. హలో. థ్యాంక్స్ రాజక్క. చెప్ప రాజక్క, వింటున్నా? మేము అందరం, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం వింటున్నాము నువ్వు మాట్లాడుతున్నాయి. మీ మీ ఎన్ఆర్ఐ రేడియో సౌజన్య గారేనా తను ఒకసారి? అది సౌజన్య. సౌజన్య అమ్మా, మీకు మీకు చాలా మీకు మా మనసులో మాటను మేము చెప్పలేకపోతున్నాం గానీ చాలా సంతోషంగా ఉంది. మా పిల్లని తనకి పోలియో అన్న కష్టం లేకుండా పెంచుకొని వచ్చాం. అవునంటే తెలుసు, దాని మూలాన్ని అది తను ఆ పోలియో గురించి తను ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది పాపం. అయినా కష్టపడి చదువుకుంది, ఎక్కడ కూడా క్లాస్ తప్పడం లేదు, ప్రతిదీ క్లాస్ ఫస్ట్ వచ్చింది, చాలా శ్రద్ధగా చదువుకుంది. పేరెంట్స్ బాగా చూసారు అంటే అది సహజం, గానీ ఇంకా ఎక్కువ చూసారు పేరెంట్స్. అది మాత్రం ఫాదర్ కూడా చాలా కష్టపడి తనని ఎత్తుకొని తీసుకెళ్లి స్కూల్ క్లాస్ లో కూర్చోబెట్టి చాలా కష్టపడ్డారు వాళ్ళు. నేను సిక్స్త్ స్టాండర్డ్ లోపలే చూసాను నిజంగా. అప్పుడే నాకు చాలా ఏంటంటారు ఇన్స్పిరేషన్, అప్పుడే ఆ చిన్న వయసులో చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది ప్రియా అంటే. అది ఏంటో పిచ్చి తెలియని పిచ్చి అభిమానం ప్రియా అంటే, అంతే. అందుకనే లాగి లాగి 3 సంవత్సరం నుంచి తనని తీసుకొచ్చాను. తను చాలా చాలా అంటే మా ఫ్యామిలీ అందరూ బాగుంటాము అది వేరే విషయం. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా అందంగా ఉండేది. అవును, భగవంతుడు మరి ఆ అమ్మాయికి ఎందుకు అలాగిచ్చాడో అర్థం కాదు. ఏముంది అది ఇచ్చిన ప్రియాకి ఏంటి తక్కువ చెప్పండి అంటే, చక్కగా మంచి మనసు ఉంది, నలుగురిని ఇంతగా అభిమానిస్తుంది, ఇంత మందికి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, అంతకన్నా మనకి ఇంకేం కావాలి? వీటన్నిటి ముందు లోపం ఎందుకంటే పనికి వస్తుంది, ఏం పనికి ఏం కాదు.
మన అందరి సపోర్ట్ ఉన్నంత వరకు ప్రియా హ్యాపీగా ఇంకా సంతోషంగా ఉంటుంది, ఇంకా బోల్డ్ అని సాధించుకుంటుంది మన అందరి సపోర్ట్ తోని. ధైర్యంగానే ఉంటది, దాని ధైర్యంగానే ఉంటది. సంతోషం తల్లి, వాళ్ళు ఎలాగే రేడియో ముందు తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అయ్యో అది నా బాధ్యత, నేను ప్రియాని తేడం కోసం ఏమైనా చేయగలను, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఈ ఎన్ఆర్ఐ ఎన్నాళ్ళైందమ్మా పెట్టింది? ఇది 3 ఏళ్ళు అయింది ఆంటీ, నియర్లీ 3.5 ఇయర్స్ అవుతుంది. ఓకే, అయితే ఇది మెయిన్ హైదరాబాద్ లో ఉంది మెయిన్ ఆఫీస్. ఇందులోని 60 మందికి పైగా మనకి ఆర్జేస్ ఉన్నారన్నమాట, రకరకాల దేశాల నుంచి వింట ఆర్జేస్ ఉన్నారు. అండ్ ఈ రేడియో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వింటున్నారు అన్నమాట. ఇది ఒక అమెరికావే కాదు, ఇండియా కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వింటున్నారు దీన్ని. హలో, మనం షో సైన్ ఆఫ్ చెప్పేద్దాము. ఓకే, అండ్ లాస్ట్లీ బిఫోర్ సైనింగ్ ఆఫ్ మీరు ఎవరికైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా, లైక్ లాస్ట్లీ ఎవరికైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా? పెద్దగా చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ వన్ థింగ్, బి పాజిటివ్. నెగటివ్ ఎనర్జీ చుట్టుపక్కల ఎంత ఉన్నా దాన్ని నెత్తికి ఎక్కించుకోకండి. ఇప్పుడు మన మెషిన్ లాగా 24 అవర్స్ నవ్వుతూ ఉంటాము, ఎమోషన్స్ మన మీద ప్లే చేయకూడదు అంటే అవ్వదు. ఒక్కొక్కసారి మనం హెల్ప్లెస్గా ఫీల్ అవుతాం, ఒక్కొక్కసారి బాధగా ఫీల్ అవుతాం. లెట్ ఇట్ కమ్, ఆ ఎమోషన్స్ని బయటికి రానివ్వండి, డోంట్ సప్రెస్ ఇట్, ఇట్స్ లైఫ్. స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ రెండు ఉంటాయి. So it's all in your hands and just be positive and keep smiling. ఇంకొకరు మంచి చేయలేకపోయినా పర్వాలేదు, చెడు చేయదు, let them live. Simple. Okay. So lastly, Priya, మీకు ఒక స్పెషల్ విషెస్ వచ్చాయి. One of the RJ, వినయ, convey my best wishes to Priya. She is the biggest inspiration to all the young girls. Congratulations for her future and yours. Thank you so much. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. అడిగిన వెంటనే, చక్కగా అడిగిన వెంటనే కాదు, చాలా అల్లరి పెట్టారు నాకు. 3 ఏళ్ళు నాచి తిప్పించుకున్నావు దొరకకుండా, ఆఖరికి పట్టుకున్నావు. ఇది నీ బర్త్డే గిఫ్ట్, మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్, ఎస్ బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, చక్కగా ఇంత మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి యువర్ ఫ్రెండ్. ఓకే, సేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేడియో. థ్యాంక్ యూ సో మచ్. మా పాప కూడా బాయ్ చెప్పాలి నువ్వు. బాయ్ అనన్య. బాయ్ అనన్య. బాయ్ అనన్య రాజ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. థ్యాంక్స్ సౌజన్య, టేక్ కేర్, హ్యావ్ ఎ వండర్ఫుల్ ఇయర్స్ అహెడ్, హ్యాపీ బర్త్డే అగైన్, బై బై. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. యా, సో అది విన్నారు కదండి మనకి ప్రియా, నా బెస్ట్ ఫ్రెండ్, ఐ మీన్ నాకున్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అతి బెస్ట్ ఫ్రెండ్. సో తన్ని తేడం కారణం ఏంటంటే ఓన్లీ ఇన్స్పిరేషన్ అనే కాదు, చాలా చాలా నేర్చుకోవచ్చు చూసి, అందుకనే మీ అందరి కోసం తీసుకొచ్చాను. సో హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్, అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ద లవ్లీ బర్త్డే విషెస్. నాకు నిన్నటి నుంచి, ఐ మీన్ ఈ రోజు తెల్లారి నుంచి మీరు నాకు కురిపిస్తున్న ఈ బర్త్డే విషెస్ చాలా ఎక్కువైపోయి నాకు తట్టుకోలేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలర్, ఆత్మీయులు వాళ్ళందరూ కాల్ చేసి ఇంత చక్కగా మాట్లాడి అందరిని ఎంకరేజ్ చేసినందుకు. మళ్ళీ మనం సోమవారం నాడు ఇంకొక అతిథి వ్యక్తితో ఇంటర్వ్యూ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడదాము. టిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ. బై బై.